సునీల్జుడు నాకు 100,000 రూపాయలు ప్రైజ్ మనీ ఇవ్వన్నారు. మరి మా కిషోర్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయన చేతుల మీద 100,000 రూపాయలు ఇస్తున్నాను. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎక్కడ పెట్టుకోవాలి? పై మాట్లాడు పెట్టు, నీకేస్తారా మడిచి. సో 100,000 రూపాయలు గెలుచుకోవడానికి మా ముందుకు రాబోతున్న మొదటి జంట రాజమౌళి గారు, ఫైమా గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒక నిమిషం. నేను మొగుడు పిల్లలు రమ్మన్నా, తండ్రి కూతురు మా ఆవిడ ఏదో ఆపాలన్నా కానీ మార్చావు కదా. కూర్చోండి. చప్పేకుండు ఎవరు ఓకే. 100,000 రూపాయల మొదటి ప్రశ్న అడుకో. మీరు కృష్ణారెడ్డి పల్లిలో గుడి దగ్గర అడుక్కునే బ్యాచ్ మీరు. హలో నిన్ను అడుక్కో మనదేమే కాదు. ఓకే 100,000 రూపాయల మొదటి ప్రశ్న. మీ ఊర్లో ఇదేనా మొత్తం? మీరు మొదటి ప్రశ్న, మొదటి ప్రశ్న అని అడుకో. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రెండు కాదు. నవ్వు కాదు, అరేంజ్ కాదు. మరేంటి? డేటింగ్. అంటే సహజీవనం ఏమో. నవ్వేంటే నక్క మురిగినట్టు. సారీ సార్. రెండో ప్రశ్న అడుకు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలు అడగాలి. మరి మీరెవరు నా బాస్? డేటింగ్ మే. డేటింగ్ మే అంటే సహజీవనం ఏమో. పళ్ళు గుచ్చుకుంటే మైక్ దూరంగా పెట్టి మాట. మూడో ప్రశ్న, మీకు ఎంత మంది పిల్లలు? ఇద్దరు ముగ్గురు కానీ వదిలేసినాం. ఎక్కడ వదిలేసినావు? అరే ఇక్కడే పై. ఎందుకు? డేటింగ్ అంటే సహజీవనం ఏమో. నువ్వు అరే నారు నవ్వేరు నువ్వు. చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? పక్కింటి సుబ్బారావు హవా నడుస్తుంది. అదేంటి? అరే డేటింగ్ బై అంటే సహజీవనం ఏమో. ఈ మైక్ లో నీళ్ళు వెళ్ళిపోయి దురిపేసి తీసుకురా. చెత్త నా కొడక. పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇమ్మన్నారా 100,000 రూపాయలు? నువ్వు ఇచ్చే 100,000 రూపాయలు మీ పెళ్లి చేసుకున్న వాళ్ళ డేటింగ్ బై. ఇది ఏ గుడి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. అవును. గుడి దగ్గర 2 మెట్లు ఉంటాయి. నువ్వో మెట్టు, నువ్వో మెట్టు. మడిచి లోపల పెట్టుకోండి, నాతో పెట్టుకో. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న జంట ముసలమ్మకు చెవుడు, ముసలాడు మాట్లాడలేడు, అయినా సరే మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ రంగమ్మ రంగయ్య. ముసలోడు ఈ వయసులోనే ఇలా ఊగుతున్నాడంటే ఆ వయసులో ఏమీ లేదు. కూర్చోండి. సరే గారు మరి ఈరోజుకి వచ్చారు? సంకరం అక్కడికి వచ్చారు. బామ్మగారు మూసుకొని కూర్చోబట్టున్నాడా? అర్థమైంది. కూర్చో. ముసలోడికి సరే కూర్చోండి. వీక్నెస్, నరాల వీక్నెస్. బామ్మగారికి చెవుడు అయిన అడుగుదాం. బామ్మ ఈ అమ్మ నీ నోరెంత ఉంది? ఇప్పుడు అర్థమైంది నీకు ఒడుకుల చెప్పు ఎందుకు వచ్చిందో. మీది లవ్వా అరేంజ్ మ్యారేజా? గుర్తు గుర్తు పనికి మాట. మీ ఇద్దరిది చూడు. మీ ఇద్దరిది లవ్వా? ఈ వయసులో నన్ను పెళ్లి చేసుకుంటావా? నా మొగుడు పక్కన ఉండదు. ఒరే ముసలాడ, నన్ను పెళ్లి చేసుకుంటా? అది వినబడుతుంది, మాటలు రావు. చెప్పండి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని. ఈ దేశే లోపికి పెళ్లి కూడా చేసుకోవచ్చు. నేను ఏమన్నాడు? లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? ఆడేమో చపాతి పిండి లప్పించి వెనకాల వేసుకున్నాడు. చెప్పు. ఆ కాలంలో లవ్వులు ఎక్కడైనా అన్ని పెద్దలకు తిరిగిన సంబంధాలే. రెండో ప్రశ్న ఏమిటి? గుర్తేనంటే
మైకు ఈ పొక్కలో చెల్లి ఆ చెవి పొక్కలో వస్తుంది. మరి అడిగే చెప్తూ ఎవరికి? మైకోడికి. నువ్వు ఇప్పుడు వినిపించదన్నావు మైక్ అన్నావు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి చెప్పరా నాయన? అరే ఎక్కువ ఒక్కడ భూకంపం వచ్చిందని పోలీసులు రచ్చి బొక్కలు వేస్తారు అందరిని. ఇప్పుడు నా కోపం వచ్చింది అనుకో, ముసలాడు సైలెంట్ కుంటాడు. ముసలాడు కోపం వచ్చింది అనుకో, ముసలాడే సైలెంట్ కుంటాడు. అంటే ముసలాడు నవరంధ్రాలు మూసుకొని ఉంటాడు. లేదు, రెండు మూడు ఓపెన్ చేసి పెట్టినా పుట్టుకల గానడకపోతే. ఏ రంధ్రాలు? ముక్కురంధ్రాలు. మూడో ప్రశ్న ఇంకా అడగలేదు. అందుకే అన్న మీకు ఎంత మంది పిల్లలు? ఏమిటి? ఆగు, ఒక్కడ మేము చేస్తాం. బామ్మ చూడు. నువ్వే చెప్పరా? ఊపినప్పుడే అర్థమైంది. అంటే వెళ్ళాడుకోవాలి ఫస్ట్ ఆరుగురు పోయారు ఆల్రెడీ. రెండో చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా మీ ఆయన హవా నడుస్తుందా? తాత చెప్పు తాత. ఆ కుర్చీ రిపోయింది ఆల్రెడీ, రెండు వందలు అడుగుతాడు వెళ్ళేటప్పుడు. ఏమంటున్నాడు చెప్పు. అర్థం కాలే. కంగ్రాచులేషన్స్, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు గెలుచుకున్నారు కృష్ణారెడ్డి పల్లి నుంచి. శ్రీధర్ నాయుడు గారి పేరు చెప్పండి పంచాయతీ ఆఫీస్ కి వెళ్ళి. 3,000 గవర్నమెంట్ వాళ్ళు పింఛన్ ఇస్తారు. తీసుకొని మూసుకొని పండి. ఈ నెల ఇంటికి రాదు, మీరే బ్యాంక్ వెళ్ళి తీసుకోవాలి ఎలక్షన్ కోడ్ మూసుకొని పండి. ఆల్ హోల్ ఫైవ్ హోల్ కింద హోల్ దయచేసి తాత వెళ్ళి తాత. ఆ స్పీకర్ కింద పడిపోయేటట్టు ఉంది. చివరిగా రాబోతు రే నమస్కారం అడతా రెండు నిమిషాలు. చివరిగా మన ముందుకు రాబోతున్న జంట నిన్ననే పెళ్ళయింది. లెట్స్ వెల్కమ్ రమేష్ గారు, రమ్య గారు. నువ్వే దానికి బేబీలో ఉన్నావు. కూర్చో. రే నేను ఆల్రెడీ బీపీలో ఉన్నా. ఎవడ తాలూకా నువ్వు అరుస్తున్నాడు ఎవడు? నాకు పంచర్ వేస్తే ఇష్టం. నా మీద పంచర్ వేస్తే నాకు ఎక్కడో కాల్ వద్దు. ఎవరండి ఇది? అదే లంక సొట్ట కాదు రా, కృష్ణారెడ్డి పల్లి. వెళ్ళేటప్పుడు డ్రాయర్ ఉంటది ప్యాంట్ ఉంటుంది. ఏమన్నాడు సార్? నేను వేసుకోలేదు అన్నాడు. బైక్ లో చెప్పలేదు. ₹100,000 మొదటి ప్రశ్న మీది, మూడోది క్యారెక్టర్ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అంటే నీ చెప్పు పైకి సరండి కూర్చోండి ఇక్కడ పొట్టి. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు చెప్పు. అది ఎవడు పిల్లం? మరి నన్ను అడితే. నమస్కారం. నమస్కారం. మూడో ప్రశ్న, మీకు ఎంత మంది పిల్లలు? చెప్పు.
చెప్పు. ఫస్ట్ డేట్ మీ ఇద్దరికి అయిందా మా ఇద్దరికి అయిందా? ఆంటీయా, అరే దాన్ని అమ్మాయిగా అమ్మాయిని పిల్లలు అంటే నాకే సిగ్గేస్తుంది. ఆంటీ నెల పిల్లలు అనిపించింది నీకు? లక్ష రూపాయల చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకు. అమ్మా గట్టిగా చెప్పడం కొట్టాలి. కృష్ణారెడ్డిపల్లి నుంచి ఈ రోజు గుడి పూజ సందర్భంగా మీరు గెలుచుకున్నారు. ఆ పోలీసు వాళ్ళు ఏదో జరిగిందని పొక్కడేస్తారు తీసుకెళ్ళి అందరు. ఆ రూపులేంటే యు వన్. ఇది నోటితో నడుస్తుందా? మీరు గెలుచుకున్నారు. నీకు రెండు, నీకు రెండు చెప్పులు. ఆ చెప్పులు తీసుకొని వెళ్ళి ఇందాక ఎలా అన్నారు, చెప్పు చెప్పు, అలాగే చెప్పులు అమ్ముకుంటూ పోయి వెళ్తావా తీసుకెళ్ళాలి? మీ తమ్ముడు తీసుకెళ్ళరా, నువ్వే వదిలేస్తావు దాన్ని. థ్యాంక్ యూ అమ్మ, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే ఊళ్ళో యూత్ అందరికీ ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీధర్ నాయుడు గారు గట్టిగా చప్పట్లు.